శ్రీమన్నారాయణ దివ్యక్షేత్రం శ్రీ ఉలగలంత పెరుమాళ్ ఆలయం కాంచీపురం ఈ దివ్య దేశంలో స్వామివారిని జగదీశ్వర పెరుమాళ్లుగాను అమ్మవారిని నిలమంగైవల్లి తయారు గాను భక్తులు పిలుచుకుంటారు ఇక్కడి పుష్కరిణిని అక్రూర తీర్థమని గర్భాలయ విమానాన్ని జగదీశ్వర విమానమని అంటారు సృష్టిలో జీవరాశి మనుగడకు నీరు ముఖ్యమైనది కదా అటులనే పరమాత్మ అనుగ్రహము లేనిదే సృష్టి మనుగడ కూడా లేదు నీరు అతి చిన్న రంధ్రము ద్వారా కూడా పోగలుగుతుంది కదా ఆకాశము నుండి నీరు వర్షముగా కొండలు సముద్రము అడవులు ఎడారులు ఊళ్ళు అనే తేడా లేకుండా ఎల్లడలా కురుస్తుంది జలరాశి పల్లము మిట్ట ప్రదేశము పర్వతము సముద్రము అను తేడా లేకుండా వర్షరూపమున కురియినట్లుగా పేద ధనిక నీచ జాతి మత బలహీన బలమైన స్త్రీ పురుష వృక్ష జంతు సంతతుల అన్నింటి అందు పుణ్యకర్మ భక్తి విశ్వాస ప్రేమ విశేషములచే కొలమానముగా భగవంతుని అనుగ్రహము ఎట్టి వ్యత్యాసము లేక నిశ్చయముగా ఉంటుంది ఎవరి హృదయమునందు అతి చిన్న రంధ్రము ద్వారా అయినను భక్తి ఉదయించినను భగవద్భావము ప్రవేశించునో పరమాత్ముని అనుగ్రహమును అందే విధముగా ప్రవేశించును వేరొక విధముగా అతి చిన్న రంధ్రము ద్వారా నీరు ఎట్లు పాత్ర నుండి బయటకి పోవునో అటులనే చిన్న అవిశ్వాసము అకృతజ్ఞతలకు మనస్సులో తావిచ్చినచో భగవదనుగ్రహము కూడా వెళ్ళిపోవును నీరు ఉపమానముగా ఈ సత్యములను బోధించుచు ఈ విధముగా శ్రీమహావిష్ణువు స్థలమున నీరగదన్ పెరుమాళ్లుగా వెలసి భక్తులను అనుగ్రహిస్తున్నారు ఈ స్థలంలో పెరుమాళ్ ఎడమకాలు ఎత్తి కుడికాలిపై కూర్చుని ఉండటం ఆసక్తికరంగా ఉంటుంది ఆలయం ముందు ఆంజనేయస్వామి విగ్రహం చేతిలో శంఖం మరియు ఒక చక్రంతో ఆశీర్వదిస్తున్నట్లుగా ఉంటుంది తిరునీరగన్ కాంచీపురంలో ఉన్న నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటి ఈ ఆలయం తిరు ఊరగం ఆలయంలో ఉంది ఉలగడంత పెరుమాళ్ మరియు అతని భార్య లక్ష్మిని ఆముదవల్లిగా పూజించే విష్ణుభక్తులకు అంకితమైన నూట ఎనిమిది దివ్యదేశాలలో ఇది ఒకటిగా ప్రసిద్ధి పొందినది ఈ ఆలయం పెద్ద కాంచీపురంలో ఉంది మరియు కామాక్షి అమ్మన్ దేవాలయానికి దగ్గరగా ఉంది తిరుక్కర్వణం తిరుకరాగం తిరు ఓరాగం మరియు తిరునీరాగం అనే నాలుగు విభిన్న దివ్యదేశాలను కలిగి ఉన్న ఏకైక దేవాలయ సముదాయం ఇది ఈ దేవాలయాలలో ఐదు తలల ఆదిశేషుని రూపంలో ఎంబెరుమాన్ వ్యక్తమై ఉన్నాడు అతను తిరువూరగంలోని ఉలగళంద పెరుమాళ్ పక్కన ఉన్న ప్రత్యేక సన్నిధిలో కనిపిస్తారు ఊరగాం అంటే పాము మరియు భగవంతుడు విష్ణు మహాబలికి సర్పదేవుడిగా దర్శనమిచ్చారు అందుకే ఈ ప్రాంతాన్ని ఊరగం అనే పేరుతో పిలుస్తారు ఇక్కడి స్వామివారిని ఊరగనాథన్ అని అంటారు ఈ ఆలయంలో ఉత్సవమూర్తి లేరు అవివాహిత స్త్రీలు మరియు సంతానం లేని జంటలు ఇక్కడ స్వామివారిని కొలిస్తే వారి ప్రార్థన వెంటనే నెరవేరుతుందని ప్రతీతి ശ്രീ ഉലകളന്തപെരുമാൾ ദിവ്യതിരുവടികളേ ശരണം ആണ്ടാൾ ദിവ്യതിരുവടികളേ ശരണം ജയ് ശ്രീമന്നാരായൺ